అండి, ఈరోజు కథ చెట్టు నీడ. ఒక గ్రామంలో ఒక ఆసామి ఇంటి ముందు పెద్ద చెట్టు ఉండేది. వేసవికాలంలో దాని నీడలో చల్లగా ఉండేది. ఆసామి అక్కడికి వచ్చి కూర్చుంటూ ఉండేవాడు. ఒకనాటి మధ్యాహ్నం ఆయన భోజనం చేసి చెట్టు కింద కూర్చోవటానికి వచ్చేసరికి అక్కడ ఒక అలగావాడు కూర్చొని ఉన్నాడు. "ఇదేమిటి, నిన్నిక్కడ ఎవరు కూర్చోమన్నారు? పద పద" అని ఆసామి ఆ అలగావాడిని అదిలించాడు. "ఎందుకు బాబు అలా కోపడతారు? ఎండ జాస్తిగా ఉంది, నీడలో చల్లగా ఉందని కూర్చున్నాను" అన్నాడు ఆ అలగావాడు చాలా మర్యాదగా. "అదేమి కుదరదు, ఈ చెట్టు నా చెట్టు. నేను దీనికి ఎన్నో ఏళ్ళుగా నీళ్లు పోసి పెంచి ఇంత చెట్టు చేశాను. అందుచేత దీని నీడ కూడా నాదే" అన్నాడు ఆసామి. "అలా చెప్పారే, అయితే ఒక పని చేయండి, ఈ నీడ నాకమ్మండి, డబ్బిస్తాను" అన్నాడు అలగావాడు. డబ్బు మాట వినేసరికి ఆసామికి ఆశ పెట్టుకొచ్చింది. "సరే అమ్ముతాను, ఏమిస్తావు?" అన్నాడు ఆయన. బేరం కుదిరింది. ఇద్దరు ముగ్గురు దారిపోయేవాళ్ల సమక్షంలో అలగావాడు ఆసామికి డబ్బిచ్చి చెట్టు నీడను తను కొనుక్కున్నాడు. అది మొదలు అలగావాడు రోజు వచ్చి చెట్టు నీడను కూర్చుంటూ ఉండేవాడు. దారిన ఎరిగున్న వాళ్ళు ఎవరన్నా పోతుంటే వాళ్ళను కూడా పిలిచి నీడలో కూర్చోబెట్టేవాడు. అలా వచ్చిన వాళ్ళ వెంట పశువులుంటే అవి కూడా నీడలోనే చేరేవి. ఇది చాలక నీడ కొన్న అలగావాడు మరొక పని చేయనారంభించాడు. ఆ చెట్టు నీడ ఎక్కడెక్కడ పడిందో అక్కడికల్లా వెళ్ళేవాడు. సమయాన్ని బట్టి, ఋతువును బట్టి ఆ చెట్టు నీడ ఆసామి ఇంట ఆవరణలోనూ, పంచలోనూ, పడక గదిలోనూ, నడవలోనూ పడేది. అలగావాడు మొహమాటం లేకుండా నీడ పడిన చోటికల్లా వెళ్ళి తిష్ట వేసేవాడు. ఇదంతా చూసి ఆసామికి మండిపోయింది. "ఏయ్, మా దొడ్లోకి, వసారాలోకి, గదిలోకి వచ్చి కూర్చుంటున్నావేంటి? నీకేం హక్కున్నది?" అని ఆయన అలగావాడిని గద్దించి అడిగాడు. "బాబుగారు, నేను మీ చెట్టు నీడను డబ్బు పోసి కొనుక్కున్నాను. అది ఎక్కడెక్కడ పడుతుందో అక్కడల్లా కూర్చోవచ్చని నాకు హక్కు ఉన్నది" అన్నాడు అలగావాడు. ఆసామి రుసరుసలాడాడు. కానీ తాను తన చెట్టు నీడను ఆ పేదవాడికి అమ్మిన మాట నిజమే కదా. ఒకరోజు ఆసామి ఇంట ఏదో అక్కడ జరిగింది. చుట్టాలను బంధువులను పిలిచి విందు చేస్తున్నాడు. వారంతా భోజనం చేసే చోట చెట్టు నీడబడింది. సమయానికి అలగావాడు చక్కా వచ్చి ఆ నీడలో కూర్చున్నాడు. వచ్చిన అతిథులకు ఇదేమీ అర్థం కాలేదు. పిలవని పేరంటంగా వచ్చి ఈ మనిషి ఎవడో, ఇక్కడ చతికిలబడ్డాడేంటి అని వారు ఒకరికొకరు ప్రశ్నించుకున్నారు. అలగావాడు తాను నీడ కొనుక్కున్న వైనమంతా వాళ్ళకి చెప్పాడు. ఈ వింత సంగతి వింటూనే అక్కడ ఉన్న అతిథులందరూ గొల్లున నవ్వారు. ఆసామికి నలుగురిలోనూ తల తీసేసినట్లయింది. ఆ మర్నాడే ఆయన తన కుటుంబంతో సహా ఆ గ్రామం విడిచి మరో దూర గ్రామానికి వెళ్ళిపోయాడు. తను చేసిన పని పనికి మాలిన పనని అందరిలో తలెత్తుకోలేక ఆ గ్రామం వదిలి ఆసామి వేరే గ్రామానికి వెళ్ళిపోయాడు. చెట్టు నీడన ఈ అలగావాడు చక్కగా ఉంటూ చాలా చాలా కాలక్షేపం చేస్తూ అందరినీ కూర్చోబెట్టుకొని సరదాగా జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. మరి ఈ కథ ఇంతటితో సమాప్తం.